నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. ఐడ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు కుంభకోణంలోని 4వ నవగ్రహ దేవాలయం గురించి మనకి వివరంగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబుద్రి గురుగారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ఇప్పటికే 3 దేవాలయాల గురించి మాకు సవివరంగా వివరించారు. అయితే గురుగారు, నవగ్రహాలు అన్నప్పుడు మరి 4వ దేవాలయంగా కుంభకోణంలో ఏ దేవాలయాన్ని మనం దర్శించాలి? ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి భిక్షుబంధులకు అందరికీ కూడా నమస్కారం. మరియు అదే విధానంగా ఐడ్రీమ్ డివోషనల్ కార్యక్రమంలో చూపించేవంటి ఈ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక వందనం. మీరు చూస్తున్నారంటే శుక్రగ్రహ దోషం ఏదైతే ఉందో అది అంత కూడా తొలగిపోతుంది. శుక్రగ్రహ దేవాలయం గురించి మనం మాట్లాడబోతున్నాం. మనము సూర్యనారాయణ్ టెంపుల్ దగ్గర నుంచి కంజనూర్ గ్రామ్ అని మనకి కనపడుతూ ఉంటుంది. అది 3 కిలోమీటర్స్ మనకు ఉంటుంది. ఇక్కడ శుక్రుడికి చాలా విశేషంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అంటే ఎవరు? రాక్షసులకు గురు శుక్లాచార్యులు. ఆయన ఒక గ్రహంగా మారిపోయారు. రావణాసురుడు కూడా గురువు ఎవరంటే శుక్లాచార్యులు వాళ్ళే. ఎన్ని రాక్షసులు ఉన్నారో అన్ని రాక్షసులకు అందరికి కూడాను ఈయన అధిపతి గురువు. అందుకే మనము దానం చేసే సమయంలో దాన బలిచక్రవర్తి ఉంటారు. అయితే ఆయన శ్రీ మహావిష్ణువు వామన రూపంలో ధరిస్తారు. సో ఆ సమయంలో ముందే పసికట్టిన వంటి శుక్లాచార్యులు వారు దానం చేసే సమయంలో కమల మండలంలో వెళ్ళిపోతారు చిన్నగా. అప్పుడు ఈ మహావిష్ణువు ఎప్పుడైతే కూడా పసిబాలుడుగా మారి, నాకు 3 అడుగులు చాలు, నాకు ఎక్కువగా నీవు దానం చేసే అవసరం లేదు అప్పుడే బలిచక్రవర్తిని కోరుతున్నారు. అదేంటి స్వామి, నీవు ఏం కావాలంటే అడగండి, నేను ఇస్తాను. బ్రాహ్మణులకు దానం చేయడంలో నేను చాలా సిద్ధహస్తుని. 1000 ఏనుగులు కావాలా, 1000 గుర్రాలు కావాలా, ఇంకెన్ని కావాలంటే అడగండి, మా రాజ్యంలో రాజ్యమన్నా రాసిస్తాను, లేదా నా రాజ్యం మొత్తం రాసిస్తాను అప్పుడే ఆయన అడుగుతారు. నాకు ఏమి వద్దు, నాకు 3 అడుగులు చాలు అప్పుడే అడుగుతారు. తప్పకుండా ఇస్తాను అప్పుడే ఆ స్వామి కమండంలో నుంచి దానం పోయడం కోసము నీళ్లు పోస్తుంటారు. అప్పుడు శుక్లాచార్యులు వారు కమండంలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన సమయంలో ఆ నీళ్లు పడితే రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. నీళ్ళు ఎందుకు అడ్డం పడుతుంది అప్పుడే చూస్తే అందులో శుక్లాచార్యుల వారు ఉండగా మన మహావిష్ణువు ఏం చేస్తారు అప్పుడే ఒక దర్భపుళ్ళ తీసుకెళ్ళి దాంట్లో గుచ్చుతారు. ఆ గుచ్చినప్పుడే ఆయనకు ఒక కన్ను పోతుంది. అవునవును. ఏక శుక్ల వచ్చి అప్పుడు కన్ను పోయినప్పుడు అబ్బా నొప్పి అని చెప్తూ ఆయన బయటకు వస్తారు, దానం చేస్తారు. ఆ 3 నెలలు ఏం చేస్తారు అప్పుడే ఫస్ట్ వచ్చేసి ఆకాశం తీసుకుంటారు, 2వది వచ్చేసి భూమి తీసుకుంటారు, 3వది ఎక్కడ తీసుకుంటారు, 3 ఏమున్నది అయితే. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటారు, నా శిరస్సు పైన మీరు కాలు పెట్టండి అప్పుడన్నారు. అప్పుడు ఆయన శిరస్సు మీద కాలు పెట్టి, ఇది కేరళలో జరిగినటువంటి సంభవం. అప్పుడు ఆ శిరస్సు పైన బలిచక్రవర్తి పెట్టింది మనం ఓణం ఫెస్టివల్ చేస్తారు. ఓణం రంగరంగంగా మధ్యలో దీపం పెట్టి చుట్టూరు పూలు పెట్టి అందరు మహిళలందరూ వైట్ శారీ కట్టుకొని ఆడతారు ఓణం ఫెస్టివల్. అవును. సో ఆ ఓణం ఫెస్టివల్ బలిచక్రవర్తి పూజ. సో శుక్లాచార్యుడు ఏంటంటే ఆయన విశిష్ట, అందరు రాక్షసులను కాపాడుకోవాలి, దేవత ఎట్లా అమరులు అయ్యారు నా రాక్షసులు కూడా అమరు కావాలని ఒక కొద్దిగా ఒక సపరేట్ పార్టీ పెట్టుకుని ఆయన చేస్తుంటారు అనుకోవచ్చు. సో ముఖ్యంగా శుక్రగ్రహ సంబంధించిన వంటి వాళ్ళకి తులారాశిలో చాలా విశేషంగా మనకి కనబడితే, ఇంకా వేరే రాశిలో కూడా కొన్ని శుక్రుడు కనబడుతుంది. దానికి వజ్రం ధరించాలి, డైమండ్ అనేది వజ్రం. సో ఇక్కడ ఆరోగ్యపరకంగా అనేక రకమైనటువంటి దోషాలను పోతుంది. ముఖ్యంగా భార్యభర్తలు ఎవరైతే కీచులాటుతుంటారో ఈ యొక్క శుక్రగ్రహ దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి పూజ చేసుకుంటే అన్యోయతత్వం పెరుగుతుంది. భార్య బాగా క్షీణ దోషంలో ఉందనుకోండి, ఇంకా వేరే ఒక వ్యాధితో బాధపడుతుంది అనుకోండి, ఇంకేదైనా డిజీస్తో బాధపడుతున్నా ఈ యొక్క ఆలయానికి వెళ్ళి, శుక్రగ్రహ ఆలయానికి వెళ్ళి విశేషంగా వాళ్ళు పూజ చేసుకుంటే తొందరలోనే వాళ్ళ భార్య 100% రీకవర్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో ఎప్పుడు భర్తల కోసం భార్యలు చేయటం గురించి తెలుసుకున్నాం గురువు గారు. భార్యల కోసం భర్తలు దర్శించాల్సిన దేవాలయం శుక్రగ్రహ దేవాలయం కంజనూరులో ఉంది కదా. కంజనూరులో ఉంది. మనకి ఈ కుంభకోణంలో మీరు అక్కడ స్టే చేసుకుంటే మనకి చాలా విశేషంగా మనం దర్శనం చేసుకోవచ్చు. గురుగారు, శుక్రగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఏ దేవాలయాన్ని దర్శించుకోవాలి, అలాగే అన్యోన్యతకి ఎటువంటి పూజలు చేయాలి అనే విషయాల్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.